రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు ప్రముఖులు భోగి శుభాకాంక్షలు. తెలుగులో మోదీ ట్వీట్. తూర్పుగోదావరి జిల్లాలో జోరుగా కోడి పందాలు, గుండాటరు. పోలీసులు వద్దన్న ఆగని సంక్రాంతి సంబరాలు. ప్రజలందరూ అభివృద్ధి చెందాలనుకున్నా అదే తప్పైతే క్షమించండన్న చంద్రబాబు. రామతీర్థంలో ఘటన జరిగి వారాలు గడుస్తోంది, అయినా విచారణలో ఎలాంటి పురోగతి లేదన్న పవన్ కళ్యాణ్. చంద్రబాబు చాలా దిగజారిపోయారు, జగన్ పాలనలో అందరూ హాయిగా ఉన్నారన్న రోజా. మంత్రి పదవి ఇవ్వలేదన్న ఆక్రోశం చంద్రబాబుపై చూపిస్తున్నావా? రోజాకు వంగలపూడి అనిత కౌంటర్. వైసీపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం, రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయన్న తులసిరెడ్డి. పోలీసులు కులమతాల ఆధారంగా పనిచేయరు, రాజకీయ కారణాలతో ఆరోపణలు చేస్తున్నారన్న డీజీపీ గౌతమ్ సవాంగ్. అఖిల ప్రియ కేసులో కొత్త విషయం, స్పెషల్ 26 సినిమా చూసే కిడ్నాప్ కు ప్లాన్. బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బండి సంజయ్ హెచ్చరిక. టీఆర్ఎస్ అరాచకం హద్దు మీరుతోంది, మారకపోతే మీరు ఓరుగల్లులో తిరగలేరంటూ కేసీఆర్ కు విజయశాంతి హెచ్చరిక. సాగు చట్టాలపై కేసీఆర్ యూటర్న్, రైతులు నష్టపోతున్నారంటూ సీఎం కు బట్టి లేఖ. కేసీఆర్ అవినీతిని మోడీ వెలికి తీయాలి, బీజేపీ ఈ పని చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్న జీవన్ రెడ్డి. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో కల్వకుంట్ల కవిత భోగి సందర్భంగా ప్రత్యేక పూజలు. పిచ్చిగా మాట్లాడొద్దు, ప్రజలను రెచ్చగొట్టొద్దు, బండి సంజయ్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హెచ్చరిక. కూకట్పల్లిలో కంపించిన భూమి, పరుగులు పెట్టిన జనాలు. ఎందుకు ఆందోళన చేస్తున్నారో వారికే తెలియదు, రైతుల ఆందోళనపై హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వండి, రజనీకాంత్ను కోరిన బీజేపీ నాయకురాలు సినీ నటి గౌతమి. కోవిడ్ టీకాలలో ఆప్షన్ అవకాశం లేదు, కోవాక్సిన్ కోవిషీల్డ్ ప్రభుత్వం ఇచ్చింది మాత్రమే తీసుకోవాలి. హైదరాబాద్ నుంచి 11 నగరాలకు కోవాక్సిన్, ఎయిర్ ఇండియా విమానాల్లో తరలింపు. అంగన్వాడీ కేంద్రాలపై జనవరి 31లోగా నిర్ణయం తీసుకోండి, కంటోన్మెంట్ మినహా ఇతర ప్రాంతాల్లో ప్రారంభించాలని సుప్రీం ఆదేశం. రైతుల మరణాలు మోదీని ఇబ్బంది పెట్టడం లేదా? ట్రాక్టర్ ర్యాలీ మాత్రమే ఎందుకు ఇబ్బంది పెడుతుందన్న రాహుల్ గాంధీ. యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తాం, ఎంఐఎం నేత అజాదుద్దీన్ ఓవైసీ ప్రకటన. ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో పెరిగిన పెట్రోల్ ధరలు, లీటర్కు 25 పైసలు పెంపు. ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు, 25 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. ట్రంప్ కు షాక్ మీద షాక్, యూట్యూబ్ ఛానల్ పై సస్పెన్షన్ వేటు. డైలీ మరణాల్లో అమెరికా సరికొత్త రికార్డ్, గడిచిన 24 గంటల్లో ఏకంగా 4,500 మంది బలి, మరణ మృదం.
రానా విరాట పర్వం నుంచి మరో పోస్టర్ విడుదల. మావోయిస్టుగా నటిస్తున్న దగ్గుబాటి వారసుడు. నాలుగో టెస్ట్ ఆడడానికి ఆటగాళ్లు కరువు. కనీసం 11 మంది కూడా లేని స్థితిలో టీమిండియా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.